జలసర్పం పడగెత్తింది నగర జీవిపై బుసలు కొట్టింది భారీ వర్షం భాగ్యనగరానికి నరకం చూపించింది ఉరుములు లేకుండా వచ్చిన వాన వరద గోదారిలా కమ్మేసి భయపెట్టింది నీళ్లు అపార్ట్మెంట్లలోకి ప్రవేశించడంతో జనం బెదిరిపోయారు భవనాలు కూలిన దుర్ఘటనలో 9 మంది మరణించారు నగరమా నీ పేరు నరకమా భగవంతుడా ఇక ఈ వర్షం చాలు మమ్మల్ని కాపాడు భాగ్యనగర జీవులు రాత్రంతా చేసిన ప్రార్థనలివి ఓవైపు కొండపోదగా వర్షం మరోవైపు కమ్మొస్తున్న చీకట్లు బీభత్స వాతావరణం నెలకొంది అంతటా పరిస్థితి భయానకంగా తయారైంది రాత్రంతా జనం ప్రాణాలు అర్చేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు నాలాల ఆక్రమణతో నీరు ఎటు పోయేదారి లేక వీధులన్నీ జలాశయాలను తలపించాయి ఇదిలా ఉంటే భారీ వర్షం విషాదాన్ని మోసుకొచ్చింది బలహీనంగా ఉన్న నిర్మాణాలు కుప్పకూలి 9 మంది బలయ్యారు భారీ వర్షాలతో బాలనగర్లో ఓ ఇంటి ప్రహరీ కూలిపోయి 5గురు మరణించారు అలాగే హఫీస్‌పేటలో ఇల్లు కూలి 5గురు మృత్యుపాత పడ్డారు పూర్తిగా అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వలనే ప్రమాదాలు జరిగాయి దుర్ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామంటున్నారు బాలనగర్ ఏసీపీ ఇదిలా ఉంటే బాలనగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కిటికీ ఫ్రేమ్ ఊడి పక్కనే ఉన్న స్కూల్లో పడింది దీంతో 3గురు చిన్నారులు గాయపడ్డారు కేస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము ఎవరు రెస్పాన్సిబుల్ అనేది తెలుసుకొని వి విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్ ఎలా జరిగింది సార్ ఇప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది ఆ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళు దానికి విండో ఫ్రేమ్ ఫిట్ చేస్తున్నారు అది ఎవరు చేతి నుంచి జారి కింద పడ్డదని అంటున్నారు వీళ్ళు ప్రోబ్ ప్రోబ్ చేసి ఏమి యాక్చువల్గా ఏం జరిగిందనేది తెలుసుకుంటాం ముగ్గురు పిల్లలు గాయపడ్డారు ముగ్గురు కూడా హాస్పిటల్ అడ్మిటెడ్ దే ఆర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఒక పాప పరిస్థితి కొద్దిగా బాగాలేదు ఏకధారిగా కురిసిన వర్షానికి కాలనీలోకి నీరు వచ్చింది లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి లంగర్ హౌస్ కాలనీవాసులు అయితే నీళ్లలోనే జాగారం చేసి నరకాన్ని చూశారు ఒక్క లంగర్ హౌస్ కే ఈ కష్టాలు పరిమితం కాలేదు ఎల్బి నగర్ రామంతపూర్ పాతబస్తీలోని మీర్పేట సిటీ సెంటర్లోని మక్తా ఒకటేమిటి లోతట్టు ప్రాంతాలు చెరువులు తలపించాయి వాహనాలు వస్తువులు మురుగునీటిలో మునకేశాయి పూరిగుడిసిలే కాదు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో సైతం వర్షపు నీరు ప్రవేశించింది మణికొండలోని ఓ ఖరీదైన కాలనీ జలాశయంలా మారింది అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరొచ్చి కార్లు ద్విచక్ర వాహనాలు మునిగాయి వర్షం కావాలని బోనాలెత్తారు యాగాలు చేశారు దేవుళ్లకు మొక్కుకున్నారు తీరా వర్షం కురిస్తే ఏమైంది నగరం భయంతో గజగజలాడింది ఇటు జనాన్ని రక్షించే చేవలేక అటు వాననీటిని సంరక్షించుకోవటం చేతకాక యంత్రాంగం తెల్లముఖం వేసింది నాలాలపై కబ్జాలను తొలగిస్తే 3 వంతుల ప్రమాదాలను నివారించవచ్చు